అంటే తగల పనవోలు సుధాకర్ రెడ్డిని మించిపోయారు. ఏమాత్రం తగ్గట్ల పనవోలు సుధాకర్ రెడ్డికి ఏమాత్రం తగ్గట్ల. అవే కామెడీ మాటలు. మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, నేను కొమ్మినేని శ్రీనివాస్ మాట్లాడినా, రాత్రి సాక్షి వెంకటేశ్వర్ మాట్లాడినా, మొట్టమొదటిగా పనవోలు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ తెలిసిందే, ఆవు నెయ్యిని రాగితో పోల్చి పంది నూనెని బంగారంతో పోల్చాడు, ఏకంగా 1400 రూపాయలు కేజీ ఎవడన్నా కలుపుతాడా అని చెప్పేసి మాట్లాడాడు. వాస్తవాన్ని మనం గూగుల్లో కూడా చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కాదు సరే, 150 రూపాయలు 200 రూపాయలు కూడా లేదు, 80 నుంచి 150 రూపాయలు మధ్యలో ఉంది. సరే, నవ్వులపాలు అయిపోయారు. మళ్ళీ ఎక్కడ కూడా పొనవల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి కనపడలా. ఆ తర్వాత ఆ బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎత్తుకున్నాడు. ఒక 4 రోజులు కామెడీ పండించాడు. నిన్నటికి నిన్న కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా అవే లేక డేలేదు. సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు అన్నాడు. అయిపోయింది. ఆ తర్వాత కొమ్మినేని శ్రీనివాస్ ఎత్తుకున్నాడు. అసలు ఇది ఎక్కడ సిట్టు, మాకు న్యాయం జరుగుద్దని చెప్పి నమ్మకం లేదు అని చెప్పేసి కాసేపు ఏడ్చాడు. అయితే రాత్రి ఏం జరిగిందంటే, రాత్రి నేను ఒక వీడియో కూడా చేశాను. ఇది కాస్త ఒక అడుగు ముందుకేసి, పశువులు తినే దానాలో ఈ పశువుల కొవ్వు కానీ, లేదంటే పంది కొవ్వు కానీ, లేదంటే చేప నూనె కానీ కలిసి ఉండొచ్చేమో, అందుకని చెప్పేసి నెయ్యి కల్తీ అయ్యి ఉండొచ్చేమో అని మాట్లాడుతున్నాను. నేను రాత్రి వినిపించా, ఒకసారి మళ్ళీ వినిపిస్తా ఆ వీడియో, ఒకసారి విని తరించండి ఒకసారి. పిచ్చినా కొడక, పశువులకు మనం పెట్టే దానాలు అవన్నీ ఎందుకుంటారా? బీఫ్ టాలో అంటే పశువుల కొవ్వు, పంది నూనె, చేప నూనె, ఇవన్నీ ఎందుకుంటాయి? పశువులకు మనం పెట్టే దానాలు ఎందుకుంటాయి అని అడుగుతున్నా. పొనవుల సుధాకర్ రెడ్డి 2.0 నువ్వు అంతకుమించి ఏం మాట్లాడలేము. రాత్రి కూడా ఇదే వీడియో చేశాను నేను. ఎందుకుంటాయి అని అడుగుతున్నా, పశువులకు మనం పెట్టే దానాలు ఇవన్నీ ఎందుకుంటాయి? ఎలాగా, ఏ విధంగా చెప్తున్నావు? కవర్ చేసుకోవడానికి కొద్దిగా సిగ్గు ఉండాలా? వీళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళకి తెలుసు కల్తీ జరిగిందని, కల్తీ చేశారు, కల్తీ జరిగిందని తెలుసు, డబ్బులు తిన్నారు, మనం దొరికేస్తాము, ఏదో రకంగా కవర్ చేయాలి, ఇదిగో మేము ముందే చెప్పాం కదా ఇలా జరుగుతుందని అని చెప్పే ప్రయత్నంలో భాగమే వీళ్ళ నిన్నటి నుంచి ఎత్తుకున్న పాట అన్నమాట. వీళ్ళు నిన్నటి నుంచి గొట్టలు దించుకునేది అందుకే. రేపు పొద్దున సుప్రీంకోర్టు నియమించిన సిట్టు దర్యాప్తులో కూడా ఇవే అంశాలు బయటకు వచ్చినా ఆశ్చర్యపోవసరం లేదు. ఖచ్చితంగా వాస్తవాలే తెలియజేస్తారు, ఉన్నది ఉన్నట్టే చెప్తారు. కానీ నిజంగా కల్తీ జరిగింటే కల్తీ జరిగిందనే చెప్తారు. వీళ్ళకి తెలుసు ఆ నెయ్యిలో కల్తీ జరిగింది, మన కాసుల కోసం కక్కుర్తిపడి ఏ డైరీకి ఇచ్చాము, వాళ్ళని కాస్త కక్కుర్తిపడి వైష్ణవి డైరీతో ఆ డీలింగ్ కుదుర్చుకొని వాళ్ళేమో ఏకంగా బోలేబాబు అని ఏదో ఉంది, అక్కడి నుంచి కొన్నమాట 355 రూపాయలకి. ఈ వైష్ణవి డైరీ వాళ్ళేమో 318 రూపాయలకేమో ఏ డైరీకి అమ్మడం అంట, వాళ్ళేమో 319 రూపాయలకి టీడీడీకి అమ్మడం అంట. బా, ఇదంతా ఒక పెద్ద విచిత్రంగా కనిపించట్లా. ఇప్పుడు దీన్ని అంతా కవర్ తీసుకునే ప్రయత్నం అన్నమాట. ఈయన ముందు నుంచే స్టార్ట్ చేశారు. ముందు నుంచే అంటే ఏమొచ్చుతే అలా తెలుసు, ఖచ్చితంగా కల్తీ జరిగిందని వచ్చింది, ఆ విషయాలు అందరికీ తెలుసు. అందుకని చెప్పేసనే ఇప్పుడు ఈ స్థాయికి దిగజారిపోయి పశువులకు మనం పెట్టే దానాలు అవి ఏమైనా ఉండొచ్చేమో అని మాట్లాడుతున్నారు. పశువులు దానా తింటే వాటి ఆనవాళ్ళు కానీ శాంపుల్స్ కానీ నెయ్యిలో ఉంటాయా, పాలలో ఉంటాయా? ఎక్కసారి మీరు ఇట్ట జనాలు గొర్రెలు చేయడం కాకపోతే మీరే అనుకుంటే మీ సోషల్ మీడియా ఇంకా గౌరవం ఇంకా దారుణం. వాళ్ళు ఏం మాట్లాడతారో, వాళ్ళు ఏమని ప్రచారం చేస్తారో కూడా ఐడియా ఉండదు, వాళ్ళకే తెలియదు. ఏదో గుడ్డెద్ది చేయలో పడినట్టు మీరు వాగేయడం ఇక్కడ పెచ్చపెచ్చగా, అక్కడ వాళ్ళు ప్రచారం చేసుకోవడం ఏమైనా సంబంధం ఉందా అండి? నిన్నటిదాకా మీరు ఏం మాట్లాడారు? సత్యమేవ జయితే, మేం గెలిచేసాం, ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగగానే సుప్రీంకోర్టు మేము గెలిచేసాం, అంతా అయిపోయింది, కల్తీ జరగలేదు, సుప్రీంకోర్టు ఎక్కడ తీర్పు చెప్పేసింది,
అనే కదా మీరు మాట్లాడేది. మరి ఇవాళ జరిగేది ఏంటి? ఇవాళ ఏమని మాట్లాడుతున్నారు? ఎన్డీటీవీ రిపోర్ట్లో ఉందంట ఫిష్ ఆయిల్ బీఫ్ ట్యాలో లార్డ్ అని చెప్పేసి ఉందంట, కానీ అలా ఉన్నంత మాత్రాన కలిసినట్టు కాదంట. పశువులకు మనం పెట్టే దానాలో కూడా అవి ఉండొచ్చంట. ఎలా అసలు ఏ విధంగా అవుద్ది చెప్పు? వాటికి ఏమి నాన్ వెజ్ బెటరు? చికెన్ బిర్యానీలో మటన్ బిర్యానీలో తినేవి కాదు, తినేది గడ్డే. అవునా? ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఒక ఆవుల నుంచో 10 ఆవుల నుంచో 100 ఆవుల నుంచో పాలు తీసుకుంటే ఇన్ని తీసుకుంటే వేరే, అది కొన్ని లక్షల లీటర్లు పాలు కావాలి. వీళ్ళ సప్లై చేసే టన్నుల కొద్ది నెయ్యిలో కొన్ని లక్షల లీటర్లు పాలు కావాలి. టన్నుల్లో నెయ్యి రావాలంటే ఒక ఆవో లేదంటే 2 ఆవులో ఇచ్చే పాలు కాదు, ఒకవేళ వాడితో చేసేది కాదు. చెప్పడానికన్నా సిగ్గుండాలరా నాయన, మీరు మాట్లాడటానికన్నా కానీ మన తలకే ఉండాలి. మనకి కొన్ని వేల పశువుల నుంచి సేకరించాలి పాలు, 1 2 కాదు, కొన్ని వేల పశువులు, కొన్ని వేల ఆవులు అనుకోని, కొన్ని వేల ఆవుల నుంచి పాలు సేకరించాలి. ఒక ఆవు తింటేనో 2 ఆవులు తింటేనో లేదంటే 10 ఆవులు తింటేనో ట్యాంకర్ల నెయ్యి కలిపి జరిగిపోతావు. ఆలోచిస్తున్నారు మీరు? మీకేమన్నా అర్థమవుతుందా? మరి ఇంత చిల్లరతనంగా మాట్లాడమాకండి, ప్రజల్లో లోకు అయిపోతారు. మిమ్మల్ని తిట్టుకుంటారు, మమ్మల్ని తిట్టుకుంటారు పైగా. మరీ బుర్ర లేకుండా జర్నలిస్టులుగా మనం ఏం మాట్లాడుతున్నాం మనకి తెలియకుండా. అయితే సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారికి ముట్టుకెళ్ళేసింది అంటాడు. సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారు దొరికేశాడు అంటాడు. ఏంట్రా నీ దగ్గర ఉన్న ఆధారాలు అంటే, పశువులకు మనం పెట్టే దానాలో ఇవన్నీ కలిసి ఉంటాయేమో అని అడుగుతాడు. మిమ్మల్ని ఏ జోడించి కొట్టాలో మాకు అర్థం కావట్లా, మీరు మనుషులు పశువులు కూడా మాకు అర్థం కావట్లా. కొంచెం ప్రచారం చేయడానికి మనకన్నా తెలియాలి మనం చేసేది కరెక్టా తప్ప అని చెప్పేసి, అని మనకన్నా సరే నమ్మేలా ఉండాలి. మనం చెప్పే మాటలో తిరిగి మనం విన్నప్పుడు మనకు నమ్మేటట్టు ఉండాలి, మనం చెప్పింది కరెక్టే అని మనకనిపించాలి. మళ్ళీ చిల్లరతనంగా మరి ఇలా మాట్లాడండి ఏంట్రా బాబు అని చెప్పేసి అనిపించకూడదు మనకి. మీ తెలివితేటలు ఇలా ఉంటాయన్నమాట, మీ మేధావితో ఇలా ఏడుతుంది. స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదివేస్తారు అంతే, సాక్షిలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివేస్తారు. అంతకుమించి మీరు చదివేది ఏమి ఉండదు. అక్కడ స్క్రిప్ట్ చదివేసి ఇక్కడ భుజాలు తెరవేసుకుంటారు అంతే. మేము పెద్ద మొగోళ్ళు, పెద్ద వీరులు, మమ్మల్ని మించినోడు ఇంకెవడో లేడు ఇక్కడ. మేము తలుచుకుంటే ఎరగదీసేస్తాం, పీకేస్తాం, పొడిసేస్తామని మాట్లాడతారు. కొంచెం కాకపోతే కొంచెం అన్న సిగ్గుండాలి ఈశ్వర్ ఇలాంటి మాటలు మాట్లాడడానికి. వినేవాళ్ళు ఉన్నారు కదా, జనాలు వింటారు.